హాయ్, టుడే ఫ్యాక్టరీ స్ట్రోల్స్ ఆన్ ఏఆర్ రెహమాన్. తమిళం మాట్లాడాలని కోరిన ఏఆర్ రెహమాన్ నెటిజన్ స్ట్రోల్స్. దేశంలోనే గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగారు. తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్లం సహా అనేక భాషల్లో ఆయన బాణీలు అందించారు. ఇప్పటికీ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారంటే ఆ చిత్రం ఖచ్చితంగా మ్యూజికల్ హిట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇటీవల ఈయన సంగీతాన్ని అందించిన పొన్నియన్ సెల్వన్, వెందు తనిందది కాడు చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. అయితే ఇటీవల చెన్నైలో జరిగిన ఆనంద్ వికటన్ సినిమా అవార్డ్స్ 2022 అవార్డ్ ఫంక్షన్కు తన భార్య సైరా బానుతో కలిసి ఆయన హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో రెహమాన్ చేసిన పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే తన భార్య సైరా బాను హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడాలని రెహమాన్ సరదాగా కోరారు. అయితే ఆమె తనకు తమిళం సరిగా రాదని సారీ చెబుతూ ఇంగ్లీష్లో మాట్లాడారు. నాకు రెహమాన్ వాయిస్ అంటే ఇష్టం, అది చూసే ప్రేమలో పడ్డాను అంటూ మాట్లాడారు. అయితే తమిళంలో మాట్లాడాలంటూ తన భార్యకు రెహమాన్ గారు చెప్పడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. కొందరేమో హిందీ భాషలోనే పాటలు పాడి సంపాదిస్తున్నారు, తమిళంలో మాట్లాడమని చెబుతావా అంటూ రెహమాన్ను తప్పుపడుతున్నారు. మరికొందరేమో హిందీ భాష దేశవ్యాప్తంగా మాట్లాడుతారని, తమిళంలో కూడా హిందీ సాంగ్స్ ఫేమస్ అని చెప్పారు. ఏ భాషలో మాట్లాడాలనేది వారి వ్యక్తిగత అంశమని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ఏదేమైనా భారతదేశంలో అన్ని భాషలు సమానమేనని కొందరు నెటిజన్స్ కామెంట్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్ వీడియో ఇప్పుడు வருது ரே இவ்வளவு லவ் இருந்தா எப்படி வராம இருக்கும் இன்டர்வியூலாம் போட்டு பார்த்துட்டே இருப்பேன் நான் சார் இருக்கு சார் இன்னொரு மைக் எடுத்துறோம் சார் மேம் தனியா பேச செக் ஹாய் ஹிந்தில பேசுங்க தமிழ்ல பேசுங்க ப்ளீஸ் மை காட் குட் ஈவினிங் எவரிவன் சாரி ஐ காண்ட் ஸ்பீக் ஃப்ளூயன்ட்லி இன் தமிழ் சோ ப்ளீஸ் எக்ஸ்கியூஸ் மீ ஐ அம் சூப்பர் சூப்பர் ஹாப்பி எக்ஸைட்டட் because his voice is my favorite. Aww. I fell in love with his voice. That's all I can say.